మాధవి తండ్రి మనోహరాచారిని రిమాండ్ కు తరలించారు పోలీసులు. అయితే కూతురు ప్రేమ వివాహారం తెలిసి కూడా తన భార్య ఒక్క మాట కూడా చెప్పలేదంటున్నాడు. తొందరపడి తప్పు చేశానని భయపెట్టించాలని అనుకున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా తన కూతురు బాగుండి తమ ఇంటికి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు మనోహరాచారి. అదే నాకు కోరుకుంటుంది. అసలు బతుకుతుందో లేదో అన్న విషయం కూడా తెలియదు. ఇంకా అడుగుదాం, తొందరపడి తప్పు చేసినావు, నువ్వు బతకాలా అంటే చంపేద్దాం అనుకున్నావా? భయపడిద్దాం అనుకున్నా? భార్య నాకు ఒక మాట చెప్పాలి కదా సార్, అందరు తెలుసంట. ఆమె ఎందుకు చెప్పదు నాకు, నేను మౌని కదా. అబ్బాయి మంచోడేనా? అబ్బాయి కొంచెం మంచోడే. అంకుల్ అంకుల్ అంటారు.